మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నుంచి పాత మంచిర్యాల బ్రిడ్జ్ వరకు రోడ్డు వెడల్పు చేయడంలో భాగంగా అడ్డుగా ఉన్న పెద్ద చెట్లను తొలగించడం కొరకు వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాట పట్టణ ప్రగతిలో భాగంగా ఆ నిధుల ద్వారానే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి పాత మంచిర్యాల వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపుల రోడ్లు వెడల్పు నిమిత్తం 74 పెద్ద వృక్షాలను తొలగించడం కొరకు నోటిఫికేషన్ విడుదల చేయగా మంచిర్యాల ఆ ప్రాంతానికి చెందిన 7 దరఖాస్తు చేసుకున్నారు. కాగా వారిలో బొట్ల లక్ష్మీనారాయణ 69,200 రూపాయలకు వేలంపాట పాడి స్వంతం చేసుకున్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దీనిని ఆమోదించుకొని పనులు మొదలు పెడతామని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ డిఈఏఈ మరియు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో రాళ్ళబావి నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వరకు మనకున్న ఏదైతే రోడ్డు ఉందో దానిని విస్తరించాలనే ఆలోచనతో మనము పని స్టార్ట్ చేయడం జరగబోతుంది. ఉన్న రోడ్డుని అటు 20 ఫీట్ మొత్తం 40 ఫీట్స్ విస్తరించి మధ్యలో సెంటర్ మీడియం కట్టి సెంటర్ లైటింగ్ పెట్టాలనేది మన ప్రాజెక్టులో ఉద్దేశం. దానికి సంబంధించి కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఎప్పటి నుంచో ఉన్న చెట్లు అనేది ఈ ప్రాజెక్టుకి అడ్డుగా ఉండడం జరిగింది. ఈ చెట్లను తొలగించడానికి ఫారెస్ట్ వాళ్ళ నుండి అనుమతి తీసుకొని ఆ చెట్లను కూడా ఎవరు తొలగించాలనే దాని మీద మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాం. ఎవరైతే దానికి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారో పార్టిసిపేట్ చేయమని మేము ఓపెన్ టెండర్ ఆహ్వానించడం జరిగింది. దాంట్లో 7 సభ్యులు మనకి దాన్ని పాట పాడటం కోసం పార్టిసిపేట్ మన దగ్గర అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో మొత్తం 7 మెంబర్స్ ఇచ్చారు. మనం స్టార్టింగ్ పాట కొటేషన్ ప్రకారం 59,000కి ఫిక్స్ చేయడం జరిగింది. మొత్తం 74 చెట్లు, ఒక్కొక్క చెట్టుకి 800 లెక్క, 800 లెక్క, 59,000కి మనము మొదటి పాట వేల పాట స్టార్ట్ చేయగా బొట్ల సత్య లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 69,200కి పాట పాడి దక్కించుకోవడం